సత్యం ఏదైతే హయత్ నగర్లో ఈరోజు దొంగల బీపత్సానికి ప్రాణాలు పోగొట్టుకున్న సత్యం మనం మొట్టమొదటిగా ఇంట్లో ప్రాణాలు లేకుండా చూసిన ఒక అమ్మాయిని డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇక్కడే ఉంటుంది తను. అమ్మ నువ్వు ఈ ఇంటికి ఎప్పుడు వచ్చావు, ఏ టైంకి, ఏం జరిగింది? నేను కరెక్ట్ 8:00 వచ్చాను ఇక్కడ. మా నాయనమ్మ అంటే అన్న వచ్చేసి నాయనమ్మ ఇంకా లేవలేదు అని అడిగితే ఏమో తెలియదు అని నేను వచ్చి చూశాను. చూసేసరికి ఈ డోర్ కొడితే డోర్ క్లోజ్ ఉంది. ఆ డోర్ ఓపెన్ ఉండేసరికి అల్లకెళ్ళి వెళ్ళి చూసేసరికి నాయనమ్మ వంట రూమ్లోకి వెళ్ళా. వంట రూమ్లోకి వెళ్ళినందుకు చూసేసరికి ఏం వినిపించలే. బెడ్రూమ్లోకి పోయినా, బెడ్రూమ్లోకి వచ్చేసరికి ఫ్యాన్ వేసి ఉంది, లైట్ ఆఫ్ ఉంది. లైట్ ఆన్ చేసేసి నాయనమ్మ నాయనమ్మ అని లైట్ ఆన్ చేసి నాయనమ్మ నాయనమ్మ అని పిలిచేసరికి పలుకుతలేదు. మమ్మీ మమ్మీ అనుకుంటే బయటికి వచ్చా. బయటికి వచ్చేసరికి మమ్మీ వాళ్ళందరూ, పెద్ద మమ్మీ వాళ్ళందరూ వచ్చిండ్రు. వచ్చి చెప్పే చూసేసరికి లోపలేసిండ్రు. లోపలేసరికి ఇక మంచం చేస్తే కాట్లు అవన్నీ ఉన్నాయి. అంటే ఆమె ఒంటి మీద అప్పుడు బ్లడ్ అంటే దెబ్బలు ఉన్నాయి ఉన్నాయి. ఎప్పుడు చూసావు చివరిసారి? ఎప్పుడు చూసావు? నిన్న నైట్ వరకు చూసా. నిన్న నైట్ వరకు చూసావు. మామూలుగా రోజు ఎవరైనా ఇక్కడికి వస్తూ ఉంటే ఇప్పుడు నాన్నమ్మకి క్లోజ్ గా ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? మేమేమే రోజు అష్ట వచ్చే మారుతాము అంతా ఇక్కడే ఉంటారు. సో అంటే ఇప్పుడు నాన్నమ్మ దగ్గర డబ్బులు ఉన్నట్లు అట్లా ఎవరైనా చూసి గమనించడం అన్న జరగడం జరిగిందా ఏమన్నా? అంటే అట్లా ఏం లేదు ఇక్కడ, ఏం లేదు. సో నువ్వైతే ఈరోజు మార్నింగ్ చూసావు. సో ఇప్పుడు మనం ఇప్పుడు సత్యమ్మ ఇక్కడ ఏదైతే ఉందో ఆ ఇంటి తలుపుకి ఆనుకొని ఒక చిన్న పోర్షన్ని రెంట్కి ఇవ్వడం జరిగింది. ఆ రెంట్కి ఇచ్చిన వాళ్ళు పక్కనే ఉంటున్నారు. వీళ్ళని అడిగి కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. అమ్మ నీ పేరేంటి, అసలు ఎలా అంటే ఇప్పుడు పక్క పక్కనే ఇళ్ళు కదా, ఏదో చిన్న అలికెడైనా అంట రాత్రులు కదా కొంచెం. ఏం వినపడలేదు, ఇంత కూడా శబ్దం ఏం వినపడలే. అంటే తలుపు బలవంతంగా తీసినట్లుగా ఏం శబ్దం ఏమి వినపడలే నాకు. అంటే ఇప్పుడు మీరు నువ్వు ఎన్ని చివరిసారికి ఎప్పుడు చూసావు అమ్మ సత్యమ్మని? 9:30 చూసినమ్మా. 9:30 ఇంట్లోకి వెళ్ళింది. మేము బయటికి పోయినాం. మేము బయటికి పోయేసి వచ్చినాము. మా అమ్మాయి గప్సిప్లు కావాలంటే బయటకు వెళ్ళినా, తీసుకొని వచ్చేసరికి లోనికి వెళ్ళిపోయింది అమ్మ. వెళ్ళిపోయింది డోర్ పెట్టుకుంది కదా అని నేను పిలవలే. నేను పిలవకుండా నేను ఇంట్లోకి వెళ్ళిపోయి పొందా పని వచ్చినాను. అన్నం తిని పడుకున్నాం. ఇక ఉదయం లేచినప్పుడు ఏం చేసినా, ఇది సాయమాలు ఉడుస్తా కదా, ఆ డోర్ ఏముంది కొంచెం తీసింది ఇట్లా. ఆ డోర్ కొంచెం శివ డోర్ కొంచెం తీసింది. సరే అమ్మ లేస్తే బయటకు వస్తుంది కదా, సరే ఈ లోపు నేను సాయమాలు ఊడ్చి నీళ్ళు జల్లి ముగ్గేసి నాకు గడ పని ఉన్నది బాసన దూమ కడిగేది. నిన్న చేసి వచ్చిన కొంచెం ఉంది కదా, అది పోవాలన్నట్టు దబ దబ ఊడ్చి వేసిన నీళ్ళు జల్లి ముగ్గేసి పోయిన ఆడికి. అడిగి పోయి గిన్నెలు కడుగుతున్నా ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేసి ఈ తమ్ముడు ఫోన్ చేశాడు. అంటే ఎవరైనా తలుపు కొట్టినట్టు వచ్చి, కనీసం అంటే తెలిసిన వాళ్ళు వస్తే తప్ప తలుపు తీయరు. మామూలుగా బయట వాళ్ళు వస్తే ఈ తలుపు ఆ తలుపు వేసుకునే ఉంటుంది కదా ఎప్పుడు సత్యమ్మ. బలవంతంగా కొట్టి తీయలేదు. అంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? తెలియదమ్మా నాకైతే. నేను 8:00 ఇంట్లోకి వెళ్ళినా, మళ్ళీ బయటకు రాలే నేను. మరి అంటే ఎవరైనా నిన్న అనుమానంగా చుట్టుపక్కల తిరగడం అలాంటి ఏమైనా జరిగింది? పొద్దున పోతే సాయంత్రం వస్తాము పని పోతే. ఎవరు వచ్చారు ఎవరు రాలేదు నాకు తెలియదు. అంటే ఈ మధ్య కాలంలో సత్యమ్మని కలవడానికి ఎవరైనా కొత్త వాళ్ళు? వారం అవుతుంది అమ్మ ఊరికి పోయి. నిన్న ఉదయం వచ్చింది అంతే. అంటే ఆమె వారం నుంచి ఊర్లో లేదు. సో చూస్తున్నాం అంటే పక్కింట్లో కూడా అలికిడి కాకుండా వాళ్ళు ఎలా వచ్చారు? ఎవరైతే అగంతకులు ఉంటారో వాళ్ళు తలుపు బద్దలు కొట్టుకోనో లేకపోతే డ్యామేజ్ చేసో లోపలికి రావాల్సిన పరిస్థితి కనబడుతుంది. కానీ మనం చూసిన రెండు డోర్లు అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు. ఎవరో తెలిసిన వాళ్ళు లోపలికి వచ్చి పరిచయస్తులాగా వచ్చి ఈ సిచ్యువేషన్ దీనికి ఈ అగంతానికి పాల్పడ్డారా, అసలు లేదా ముందే ప్లాన్డ్గా లోపలే ఉన్నారా? దీనికి ఈ రెండు విషయాల మీద కూడా డీటెయిల్స్ తెలియాలి. ఇప్పుడైతే డోర్ చూస్తున్నాం మనం. ఎక్కడ కూడా చిన్న ఫోర్స్ఫుల్ ఎంట్రీ అన్నది అయితే జరగలేదు. ఈ ఫోర్స్ఫుల్ ఎంట్రీ జరగలేదు. తలుపు తీసినట్లుగానే తెలుస్తుంది. తలుపు తీసిన తర్వాత వాళ్ళు ఎలా వెళ్ళారన్నది చూస్తే ఇప్పుడు సీన్ ఆఫ్ ఎఫెన్స్. ఇది మెయిన్ డోర్, దీని పక్కన ఉన్నది ఇంకొక డోర్. ఈ రెండు డోర్లు కూడా ఎంట్రీ, ఈ రెండు జరుగుతూ ఉంటాయి. అయితే ముందుగా ఈవిడ ఈ డోర్ నుంచి ఇట్లా వచ్చి మామూలు జనరల్గా ఇది తలుపు, మామూలుగా ఇంట్లోకి వెళ్ళడానికి ఎక్కువగా వాడే రోడ్డు తలుపు.